పాపం తిరుమల లడ్డు విషయంలో అడ్డంగా దొరికిపోయిన జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే దాన్ని ఆ కూటమి మీదే బురద జల్లాలి, ఈ దీని నుంచి బయటపడాలి. ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలు, కోట్లాది మంది, ఇది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఆ మొహం మీద ఖండించి ఊస్తున్నటువంటి విషయం. కాబట్టి దీని నుంచి ఎలాగైనా బయటపడాలి. ఎవరు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లా, పేరుండి పలుకుబడి ఉండి వాళ్ళు చెబితే నమ్ముతారు అనుకున్న వ్యక్తులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడటం, ఎందుకంటే చేసింది మహాపాపం, దాన్ని ఎవరు సమర్థించరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన అంగబలాన్ని అర్ధబలాన్ని ఉపయోగించి మొత్తానికి కొంతమందిని మాట్లాడించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే పాపం మాట్లాడించే స్క్రిప్ట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వచ్చిన తిప్పలు ఇది. ఇప్పుడు ఎవరో తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి ఎవరో ఒక ఎంపీ, ఇది కేవలం హెరిటేజ్కి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం చంద్రబాబు ఆడుతున్న నాటకమా, నిజంగా కల్తీ జరిగిందా, కల్తీ జరుగుండదు, ఇది చంద్రబాబు కుటుంబం తన కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికి అని చెప్పి మాట్లాడాడు. సరంటే ఆడంటే బుర్రలే పోయి ఉంటాడు, అది పక్కన పెడదాం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నాడు కదా, పక్క రాష్ట్రంలో ఉంటాడు. మనం ఏదైనా డబ్బులు పడేస్తున్నా లేదా ఏదైనా సన్నిహితం ఉండి గతంలో ఏదైనా మేలు చేసి ఉంటేనే నోరెప్పమంటే నోరెప్పుతాడు. ఎందుకంటే ఇక్కడ కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన విషయం మీద బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ఎవరు కూడా అలా స్పందించడం, వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి సరే వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. సరే వాళ్ళ సంగతి కాసేపు పెడదాం, ఎందుకంటే వాళ్ళు రాష్ట్రానికి చెందిన వాళ్ళు కదా, నేను ఇందాక చెప్పినట్టు ఆ గడ్డి తినే అనుకుందాం. మరి రాష్ట్రంలో ఉన్న ముతక మేధావులకు ఏమైంది, మీరు గడ్డే తింటున్నారా, మీరు గడ్డే తింటున్నారా? హెరిటేజ్ సంస్థకు ఎప్పుడైనా చంద్రబాబు గారు ఈ ఇప్పుడు ముఖ్యమంత్రి పక్కన పెడితే, ఇంతకు ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశారు, విభజిత ఆంధ్రప్రదేశ్లో చేశారు, ఏ రోజైనా సరే హెరిటేజ్కు నేతి కాంట్రాక్టును టీటీడీకి ఇచ్చారా, ఏ రోజైనా కాంట్రాక్టు సంస్థను ఒక్కసారన్నా మార్చారా, పోనీ హెరిటేజ్కు సంబంధించిన ఒక్క పదార్థాన్నన్నా టీటీడీలో పెట్టారా? పెట్టలేదు కదా. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆల్ఫా కంపెనీ లాంటి వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఎవరికి ఇచ్చారు నేతిని? గత 50 ఏళ్ళుగా సప్లై చేస్తున్నటువంటి నందినికి ఇచ్చారు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి ఇచ్చారు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి ఇచ్చారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీతారామయ్య జెండా ఊపి ట్యాంకర్ను పంపాడు కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకు కల్తీ నేతిని సప్లై చేసే సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెడితే మళ్ళీ దీనికే కాంట్రాక్ట్ ఇచ్చారు, మళ్ళీ వీళ్ళు యథావిధిగా పాత రేటుకే మళ్ళీ సప్లై చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇచ్చే పాత రేటుకి అబ్బాయి వద్దు, మేము రివర్స్ టెండరింగ్కి వెళ్తామన్నాడు. అసలు తిరుమల తిరుపతి భక్తుల సొమ్ముతో నడిచేటువంటి ఒక ట్రస్టు, దానిలో నీ రివర్స్ టెండరింగ్ ఎవడు అడిగాడు? నీ జేబులో నుంచి ఏమైనా తీసిపెట్టావా టీటీడీకి నువ్వు? పైగా టీటీడీ నుంచి సొమ్ము నువ్వు వాడుకున్నావు, ఎవడ పెట్టమన్నాడు నేను రివర్స్ టెండరింగ్? కనీసం క్యూ లైన్లో నిలబడి వారికి గతంలో ఆ వాటర్ ప్యాకెట్లు, పిల్లలకైతే బిస్కెట్లు, ఇలాగేదో ఆహార పదార్థాలు ఇచ్చేవాళ్ళు. వైసీపీ వచ్చిన తర్వాత క్యూ లైన్లో అలమటించారు తప్ప ఏ రోజు వాళ్ళకి ఇంత కూడా ఏమీ ఇవ్వాలి, వాటర్ ప్యాకెట్ ఇవ్వాలి క్యూ లైన్లలో. భక్తులు ఎన్నిసార్లు ఆందోళన వ్యక్తం చేశారు, ఆహారం బాగాలేదని చెప్పి తిరుమలలో ఎన్నిసార్లు ఆందోళన వ్యక్తం చేశారు, జరిగినవన్నీ వదిలేసి హెరిటేజ్కి ఇచ్చారా? ఏది నిరూపించండి, హెరిటేజ్కి ఎక్కడిచ్చారు? ఆయన దాదాపుగా ఇప్పటికే 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశాడు, ఇప్పుడు 4వ సారి ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు, ఎక్కడిచ్చారు హెరిటేజ్కి? నోటుకి అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడతాడా మాట? చంద్రబాబు గారు తలుచుకుంటే తన సంస్థకి ఇచ్చుకోవచ్చు, దాన్ని ఎవడైనా అడ్డుకుంటాడా? ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికే హెరిటేజ్ ఉంది, అప్పటికే ఇచ్చుకోవచ్చు. ఈరోజు హెరిటేజ్ ఒక భారీ సంస్థ, ఇచ్చుకోవచ్చు, ఇచ్చారా? కానీ సొంత కుటుంబానికి లాభం చేయాలనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్కి ఇచ్చాడు, జగన్ అన్న కాలనీలకు సంబంధించిన ఇళ్లకు సిమెంట్ మొత్తం కూడా భారతీయ రెడ్డి సిమెంట్కే కాంట్రాక్ట్కి ఇచ్చాడు. ఏదైతే గవర్నమెంట్ మేము ఇళ్ళు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఒక కాంట్రాక్ట్ సంస్థకి ఇచ్చిందో ఆ కాంట్రాక్ట్ సంస్థ భారతీయ నుంచే సిమెంట్ కొంది. నీ భారతీయ సిమెంట్ కంటే నీ భార్య కంపెనీకి నువ్వు దోచిపెట్టావు. కానీ చంద్రబాబు గారు ఇన్నేళ్ల ముఖ్యమంత్రిగా ఒక రవ్వ ఇసుక పలక కూడా హెరిటేజ్కి ఇవ్వాల అంతొద్దు. ఇప్పుడు కూడా మొన్న వరదలకు హెరిటేజ్ 2 తెలుగు రాష్ట్రాలకు 2 కోట్ల రూపాయలు 2 కోట్ల మొత్తానికి ఇచ్చింది. భారతీయ సిమెంట్ ఏమిచ్చింది నేను అడుగుతున్నా, సాక్షి పేపర్ ఏమిచ్చింది నేను అడుగుతున్నా, సొండూరి పవర్స్ ఏమిచ్చింది నేను అడుగుతున్నా, చంద్రబాబు గారికి ఉన్నది, వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నది ఒకటే ఒకటి వ్యాపారం, హెరిటేజ్ వ్యాపారం, ఇంకా వేరే వ్యాపారాలు లేవు. నీకు పవర్ ప్లాంట్ వ్యాపారాలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, సాక్షి పేపర్ ఉంది, ఇంకా బయట చెప్పుకోదగని చాలా ఉన్నాయి అనుకోండి, అన్ని సూట్ కేసు కంపెనీలు. దేని నుంచి అయినా నువ్వు రూపాయి ఇచ్చావా అడుగుతున్నా నేను. భారతీయ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని పేటీఎం బ్యాచ్ని స్ట్రైట్గా అడుగుతున్నా, ఇచ్చారా? మొన్న వరద బాధితులకు ఇస్తానన్న 1 కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? దాదాపు 18 రోజులు 19 రోజులు అయింది జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు ఇస్తాను 20 అయినట్టుంది.
ఇచ్చారా కోటి రూపాయలు నేను అడుగుతున్నా. నువ్వు ఇస్తానన్నా కోటి రూపాయలు ఇచ్చావా? నీ భార్య కంపెనీ నుంచి 1 రూపాయి పెట్టిందా? ఎప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినా హెరిటేజ్ సంస్థ అధికారంలో ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నాయి బాబు గారు, ఆ సంస్థ ఆదుకోవడం కామనే. కరోనా సమయంలో కూడా సేవలు చేసింది. నీ భారతీరెడ్డి ఎవరికైనా ఒక మాస్క్ ఇచ్చిందా నేను అడుగుతున్నా? అరే సాక్షి పేపర్కి ఎంత దోచిపెట్టావు? ప్రకటనల రూపంలో 1000 కోట్లు దోచిపెట్టావు. సచివాలయ ఉద్యోగులకి, వాలంటీర్లకి పేపర్ కొనడానికి 200 ఇచ్చి ఆ 200 సాక్షి పేపర్ కొనిపించి మళ్ళీ అందులో పెట్టావు డబ్బులు తీసుకెళ్ళి కదా. మరి ఈరోజు ప్రజల కష్టాల్లో ఉంటే 1 కోటి రూపాయలు ఎందుకు ఇవ్వలేదు నేను భారతీరెడ్డి నేను అడుగుతున్నా? మీరు హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారా? ఆడంటే ముక్కు ఇంకొకడు ఎవడో మాట్లాడుతున్నాడు, ఎవడో ఆ ఏబిఎన్ నుంచి తన్ని తరిమేస్తే బయటికి వెళ్ళిపోయి ఏదో ఛానల్ పెట్టుకున్నాడు, ఆహా ఈహి ఏదో పెట్టుకున్నాడు, ఆడు కూడా మాట్లాడుతున్నాడు ఏదో. నీకు సరే పక్క రాష్ట్రంలో నేను ఆడంటే గడ్డి తింటాడు, ఆడికి కళ్ళు లేవు, ఇది మీరు ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడుంటాడు. నువ్వు ఈ రాష్ట్రంలోనే ఉన్నావు కదా, 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నావు కదా, నీ కళ్ళు కాకులు పొడిచాయా ఏ రోజైనా? మరి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? సిబిఐ ఎంక్వైరీ అని మాట్లాడుతున్నావు. వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దని చెప్పి కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? దాని గురించి మాట్లాడవే ఎందుకు? ఆ టీడీపీ సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వట్లేదు అంటున్నావు కదా ప్రభుత్వం. విజిలెన్స్ విచారణ అయితే ఎందుకు పారిపోయాడు? నువ్వు వైవి సుబ్బారెడ్డిని ఎందుకు అడగవని నేను అడుగుతున్నా. వైవి సుబ్బారెడ్డి కోర్టుకి వెళ్ళాడు కదా, నా మీద విజిలెన్స్ విచారణ చేయొద్దని. ఏ ఎందుకు భయం వేసింది నీకు విజిలెన్స్ విచారణ వద్దని? ఎందుకు వెళ్ళావు కోర్టుకి? నీ భాగోతం బయటపడద్దనే కదా నేతి భాగోతం కదా. కాబట్టి మాట్లాడేటప్పుడు కొద్దిగా బుర్ర పెట్టి మాట్లాడాలి. మనం ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారంటే నమ్మరు. ఎవడో తృణమూల కాంగ్రెస్ ఎంపీ అంట, రాష్ట్రంలో ఏం జరుగుతుందో వాడికి తెలియదు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు, ఎందుకు కూర్చోబెట్టారనే కనీసం ఇంగిత జ్ఞానం లేదు. సరే రాజకీయాలను పక్కన పెడదాం, హెరిటేజ్ సంస్థకు ఏ రోజు టీటీడీతో సంబంధం లేదు. ఇప్పుడు కూడా నందిని బ్రాండ్కి ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చేశారు, ఇది లీగల్ బహిరంగ సత్యం. మళ్ళీ హెరిటేజ్ అని పెట్టిన ఆడు మాట్లాడటం మీరు దాన్ని సోషల్ మీడియాలో చెప్పటమా? మీరు మేము ఒక విష ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటే తప్పది. మీరు ఇంతకంటే దారుణమైన విష ప్రచారాలు చేశారు. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కానివ్వండి, లేదా ఇతర సమయాల్లో కానివ్వండి, ఇంతకంటే దారుణమైన విష ప్రచారాలు 24 ఎన్నికల సమయంలో చేశారు. ఏం చేశారు? ప్రజలు వెనక్కి తిప్పి పిర్ర మీద పెట్టారు, కాల్చి 11 సీట్లకు పడిపోయారు. కోలుకోవడం కూడా కష్టమే, కానీ ఇంకా మేము ఎదురు దాడి చేస్తాం. హెరిటేజ్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి కానీ భారతీరెడ్డికి కానీ లేదు. ఎందుకు అంటే పిల్లికి బిచ్చం పెట్టని ఫ్యామిలీ మీది, ఎంగిలి చేత్తో కాకులు కూడా తోలని ఫ్యామిలీ మీది. ఎక్కడ ఆ చేతి మెతుకులు రాలిపోతే కాకులు తింటాయని భయం మీకు, కానీ చేతికి నరం లేదేమో అన్నట్టుగా దాన ధర్మాలు చేసేది హెరిటేజ్ సంస్థ, ఎన్టీఆర్ ట్రస్ట్. ఒక పక్కేమో బాలకృష్ణ గారు బసవతారకాన్ని నడుపుతున్నారా ఫ్రీగా, ఇంకో పక్క ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ని స్వచ్ఛందంగా ఫ్రీగా నడుపుతున్నారా, తలసేమియా లాంటి వ్యాధిగ్రస్తులకు ఫ్రీగా ఆ బ్లడ్ ఇస్తున్నారా, ఇంకో పక్క హెరిటేజ్ సంస్థ ద్వారా ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే ఆదుకుంటున్నారా, ఎన్టీఆర్ ట్రస్ట్ను పెట్టి విద్యార్థులకు, పేద విద్యార్థులకు, టీడీపీ కార్యకర్తలకు చెందిన పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారా? మీరా మాట్లాడేది? ఈ రోజుకి ఎన్టీఆర్ ట్రస్ట్లో రోజుకి 500 మంది నుంచి 1000 మంది భోజనం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ భోజనం పెడుతున్నాడో చెప్పండి నేను అడుగుతా. ఈరోజు హైదరాబాద్లో కానివ్వండి, ఆ మంగళగిరిలో కానివ్వండి, ఆ ట్రస్ట్లో అక్కడ భోజనాలు జరుగుతాయి, ఆఫీసులో భోజనాలు పెడతారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఒకటి భోజనం పెట్టాడు ఎక్కడైనా? కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నోరుంది కదా అని ఏదో వస్తే అది మాట్లాడితే ప్రజలకు కూడా సమయం, ఓటు అనే ఒక హక్కు ఉంది. ఆల్రెడీ మనం కొట్టారు, 11కు పడ్డారు, ఈసారి కొడితే పార్టీ నామరూపాలు కూడా మిగలవు. కాబట్టి ఇలాంటి విష ప్రచారాలు ఎప్పటికైనా మానుకోండి.